పరుపులు పెట్టినట్టుగా భయాలు నా బిడ్డంగా అయితున్నాయి నా బిడ్డంగా ఒక్కొక్కసారి నా బిడ్డంగా నేను చస్తే బాగా అనుకుంటావు బిడ్డంగా అనుకుంటావే నా బిడ్డంగా బాధ ఎక్కువ వచ్చినప్పుడే బిడ్డంగా వేడుపుల్లో బిడ్డంగా పెడతావే నా బిడ్డంగా ఇంట్లో నా బిడ్డంగా ఏ స్వామి ఉన్నాడంగా అంటున్నావే నా బిడ్డంగా నా తండ్రి శివయ్య రామయ్య నా తండ్రిగా మటవెల్లి నరసింహ ఉగ్రాల నరసింహంగా ఇంతమంది ఉన్నారే నా బిడ్డంగా ఎందుకు నాకు ఇంకా నాకు బిడ్డ ఇట్లనే ఎందుకుగా అవుతున్నాయి నా బిడ్డంగా నేను సాయిబాబానే ఉన్న బిడ్డంగా నేను రేణుక ఎల్లక్కనే బిడ్డంగా పావురాల ఎల్లక్కనే బచ్చన వెళ్ళక్కనే రేణుకాయలక్కనేగా ఉన్నానే నా బిడ్డంగా ఎవరి వల్ల వచ్చిన ఇసుకాకులు అంటున్నావే నా బిడ్డంగా ఎందుకు నా బిడ్డంగా ఇట్ట జరుగుతుంది నాకు లేస్తు దేవుడనేగా మొక్కుతున్నానే నా బిడ్డంగా అంటున్నావే నా బిడ్డంగా కూసుంటే నా బిడ్డంగా నా బాల నరసింహనే ఇంకా ఉగ్రాల నరసింహనే ఇంకా అంటున్నావే నా బిడ్డ నా పేరు రాంబాయి. కరెక్టే చెప్పింది సామి అన్ని నాకు బాగలేదని చెప్పింది. బాబా కడుగు కూడా బతా ఉంది సామి. ఈ సాయంకాలం ఇందాక ఇంటికాడ గుండెల మీద బరువు పెట్టినట్టే ఉంది. అసలు హాయ్ పాయం చేసిన అసలు గుండె అంతా బరువు పెట్టినట్టే ఉండి సాయంకాడి పోతే మంచిగా అయిద్దని వచ్చిన. ఇక్కడికొచ్చినాక బరువు అనేది తగ్గింది సామి. నాకు మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గుట్టపైకి వచ్చి దండం పెట్టుకున్న ఏంది తండ్రిని ఉండగా నాకు ఎందుకు తండ్రి ఇట్లా అవుతుంది ఇట్లా అసలు ఏంది గుండె మీద బండ పెట్టినట్టు హాస్పిటల్కి కూడా పోయినా ఎన్ని డబ్బులు పోసినా బొక్కలు పెట్టినట్టు అవుతుంది ఎందుకు సామి నాకు ఇట్లా జరుగుతుంది అని కూడా దండం పెట్టుకున్నాకనే కొంచెం ఫ్రీ అయింది. గుండె మీద బరువు తగ్గింది సామి. ఏం అడగాలని సామి కరెక్టే చెప్పింది సామి. వాకులు చెప్పిందని ఎల్లమ్ముంది మాకు మా అమ్మగారు ఎల్లమ్మ వచ్చింది. సాయిరాం గుడికి కూడా పోతా గురువారం గురువారం మట్టపల్లి లక్ష్మీ నరసింహ సాయంకాడి పోతా తిరుపతమ్మ కాడికి పోతా. ఎక్కువ నేను చేసేది తిరుపతమ్మ పూజ అమ్మవారిది తెనగంచి పూలు అమ్మవారిని నమ్ముకున్నా. అసలేం రెండుసార్లు మాలలు కూడా వేసిన ఏంది నాకు ఇట్లా జరుగుతుంది. అసలు ఆయపాయనైనా వచ్చిన సామి ఇక్కడికి వచ్చి నాకు మంచిగా ఉంది సామి. నాకు అసలు ఎర్రార నరసింహ స్వామి అసలు ఈ బాట అసలు మా చెల్లె బిడ్డని ఇచ్చిర్రు ఇక్కడ అసలు మాకు ఎట్లా పోవాలి ఏ తీరిగా పోవాలి అసలు ఇది ఎట్లా పోవాలి అసలు ఆడ ఈడ బైకులు ఆపినా కానీ ఆగరు కోదాడొచ్చి రావాలంటే మా చెల్లె బిడ్డని ఏంది ఇంత మూలగొట్టూరు ఇచ్చి ఏంది ఇటు ఏమి నడవట్లేదు అసలు కోదాడ నుంచి రావాలంటే అసలు ఎంత ఇబ్బంది అవుతుందని ఒకరోజు బయలుదేరి వచ్చినాం స్వామి నిలవక ముందు నరసింహస్వామి అని ఒకరోజు వచ్చినాం. ఇక్కడ నరసింహస్వామి గుట్ట మీద నిలిచినాక కొంగు బంగారం అవుతుంది. అసలు ఎర్రారా నరసింహస్వామి అంటే మూలగొట్టు అనుకున్నాం ఇదివరకు. ఇప్పుడు నరసింహస్వామి చూడు నిలిచినాక తండ్రి అసలు ఎర్రారం అబ్బా అసలు కొంగు బంగారం చేస్తుంది అనుకున్న కోరికలు కూడా తీరుతుండే నరసింహస్వామి. మాది గరిడపల్లి గరిడపల్లి మండలం సూర్యాపేట జిల్లా. నా పేరు రాంబాయి. ఇదివరకు 5-6 సార్లు వచ్చిన 5-6 వారాలు వచ్చిన మొన్న మధ్యలో ఒక వారం వచ్చిపోయినా ఈ వారం వచ్చిన కొంచెం బాధలుంటే కొంచెం తీరినాయి స్వామి. నాకే ఒంట్లో బాగుండక అసలు వస్తుంటే కొంచెం నయమైతే ఇచ్చే కాకుండా కానీ ఇందాక అసలు ఇంటికాడ ఆయ పయనం చేసింది స్వామి. అసలు చేస్తే ఈ గుట్ట మీద స్వామి ఉండి అసలు నరసింహ స్వామి కాడికి పోవాలి ఏంది స్వామి నీ మహిమలు ఏంటి స్వామి చూపి స్వామి అసలు నాకెందుకు ఇట్లా అవుతుంది అసలు గుండె మీద బండ పెట్టినట్టుంది స్వామి ఎందుకు స్వామి అని దండం పెట్టుకోగానే దండం పెట్టుకొని ఇటు వచ్చి కొంచెం భయం చేసినా కొంచెం బరువు అనేది తగ్గింది.